ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో భారీగా పేలులు జరుగుతున్నాయి భూతలం గగనతలం నుంచి విరుచుకు పడుతున్నాయి రష్యా బలగాలు ఇప్పటికే చర్నోబిల్ పవర్ ప్లాంట్ ను కీవ్ ఎయిర్పోర్ట్ సహా పలు కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంది చైనా మరోవైపు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను విద్యార్థులను స్వదేశానికి రప్పించే పనిలో పడిపోయింది భారత ప్రభుత్వం దీనికోసం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది ఇక తెలుగు రాష్ట్రాలు సహా ఉక్రెయిన్లో తమ విద్యార్థులు ఉన్న ఆయా రాష్ట్రాలను ప్రత్యేకంగా హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేసి వారి వివరాలతో భారత విదేశాంగ శాఖతో సమన్వయం చేస్తున్నారు ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ భారత్ చైనా దూరం మరోవైపు ఉక్రెయిన్ చిక్కుకున్న భారతీయుల కోసం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది భారత విదేశాంగ శాఖ భారతీయులు ఎవరైనా ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది ముందస్తు సమన్వయం లేకుండా సరిహద్దు పోస్టులకు వెళ్లొద్దని పశ్చిమ నగరాల్లోనే ఉండాలని పేర్కొంది భారత విదేశాంగ శాఖ అధికారులతో సమన్వయం లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ సరిహద్దు పోస్టులకు పోవద్దని సూచించింది ఉక్రెయిన్ రాజధాని కీవ్ భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరుల కోసం ఈ మేరకు ప్రకటన చేసింది